చేస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో కొన్ని ఆయుధములు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఏ ఆయుధములు ఉన్నాయో అవన్నీ ఈరోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక ప్రాకారములను కూలగొట్టు యంత్రములు, మొట్టమొదటిగా ప్రాకారములను కూలగొట్టు యంత్రములు వాడినట్టుగా మనకు బైబిల్ నేర్పిస్తూ ఉంటుంది. ప్రాకారములుగా యుద్ధాలలో యుద్ధం చేసేటప్పుడు ఆ పెద్ద పెద్ద ప్రాకారములను శత్రు దేశపు రాజులు నిర్మించుకుంటూ ఉంటారు. అటువంటి ప్రాకారములను కూలగొట్టే యంత్రాలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మనం చూస్తే కనుక యెహెస్కేల్ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం, యెహెస్కేల్ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం, 21వ అధ్యాయం 22వ వాక్యం, 21వ అధ్యాయం 22వ వాక్యం, 26వ అధ్యాయం 9వ వాక్యం, 26వ అధ్యాయం 9వ వాక్యం. ఈ యొక్క వాక్యాలను చూస్తే కనుక ప్రాకారములు కొనుగోలు యంత్రములు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు ఆ ప్రజలు వాడినట్టుగా మనకు కనబడుతుంటుంది. ఇక రెండవదిగా గొడ్డలి సమ్మెత, చూద్దాం. 2వ కీర్తన 9వ వాక్యం 35వ కీర్తన 3వ వాక్యం, 2వ కీర్తన 9వ వాక్యం 35వ కీర్తన 3వ వాక్యం, అలానే సామెతలు 25వ అధ్యాయం 18వ వాక్యం, యెహెస్కేలు గ్రంథం 26వ అధ్యాయం 9వ వాక్యం చూస్తే కనుక గొడ్డలిని సమ్మెతను వాడినట్టుగా మనకు కనబడుతుంటుంది. 3వదిగా అంబుల 10 మరియు విల్లు వాడినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంబుల 10 అంటే ఒకేసారి కొన్ని 100 బాణములను వేయగల సామర్థ్యం కలిగినటువంటి ఆ యొక్క యంత్రం అనమాట. దాన్ని కూడా అంబుల 10ని అలానే విల్లును వాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆదికాండం 27వ అధ్యాయం 3వ వాక్యం, 27వ అధ్యాయం 3వ వాక్యం, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 35వ వాక్యం, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 35వ వాక్యం చూస్తే కనుక అంబుల 10ని విల్లును వాడినట్టుగా మనకు కనబడుతుంటుంది. ఇక 4వదిగా కవచము చూస్తే కనుక 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యం, అలానే 38వ వాక్యం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17వ వాక్యం, ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం. కుదిరితే కనుక యొక్క యంత్రముల ఆయుధముల యొక్క పిక్చర్స్ మీకు ఏర్పాటు చేస్తాను చూసే విధంగా. చూస్తే మీకు 4వదిగా కవచము, 5వదిగా నడికట్టు వరగల కత్తి. చూస్తే కనుక 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 8వ వాక్యం, 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 8వ వాక్యం. ఇక 6వదిగా కాళ్ళకు రాగి కవచము, 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యం, 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యం. ఇక 7వదిగా చూస్తే కనుక శిరస్త్రాణం, 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17వ వాక్యం, ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం చూస్తే కనుక మనకు శిరస్త్రాణం కనబడుతుంటుంది. ఇక 8వదిగా చూస్తే కనుక ఒడిసెల రాయి, 8వదిగా ఒడిసెల రాయి. దావీదు గొల్యాతుని చంపినటువంటి ఆయుధం అనమాట ఒడిసెల రాయి. 2వ దినవృత్తాంతము గ్రంథం 26వ అధ్యాయం 14 17 వాక్యాలు, 2వ దినవృత్తాంతము గ్రంథం 26వ అధ్యాయం 14 17 వాక్యాలు చూస్తే కనుక ఇక ఒడిసెల రాయి కనబడుతుంటుంది. ఇక 9వదిగా డాలు, 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 7వ వాక్యం 41వ వాక్యం, అలానే ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం. ఇక 10వదిగా ఈటే, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 18వ వాక్యం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యం, 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 11వ వాక్యం చూస్తే కనుక ఈటే కనబడుతుంటుంది. ఇక చివరిగా 11వదిగా చూస్తే కనుక కత్తి ఖడ్గము, యుద్ధంలో ఉన్నటువంటి వాడేటువంటి కత్తి లేక ఖడ్గము. ఆదికాండం 27వ అధ్యాయం 40వ వాక్యం, ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. ఈ యొక్క వాక్యాన్ని చూస్తే కనుక ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఆయుధం గురించి నేర్చుకుందాం. మీరు బయట సినిమాల్లో యుద్ధం చేసేటప్పుడు ఇవన్నీ కూడా చూస్తుంటారు. యుద్ధములలో ఏ ఆయుధములు
మనం వాడటం చూసామో అవన్నీ కూడా ఆ కాలంలోనే ఒక ప్రజలు వాడినట్టుగా మనకు బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. దేవుని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.